ఎన్నికలు వచ్చినప్పుడు సీఎం కు ఉద్యోగులు గుర్తొస్తారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పక్క రాష్ట్రంలో 27% ఐఆర్ ఇస్తున్నారని ఇక్కడ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు ఉద్యోగులకు ఇంకా 2 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు ఇప్పటివరకు ఎంత మందికి ప్రమోషన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ వృత్తి ఏమైందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయని సీఎం కొత్త ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు సీఎం చెప్పింది అమల్లోకి వచ్చినప్పుడు స్వాగతిస్తామని అప్పటివరకు ఆయన మాటలు నమ్మేది లేదన్నారు రామచంద్రరావు ఉద్యోగస్తులకు పిఆర్సీ మరి అనేకమైనటువంటి ఒక అనౌన్స్‌మెంట్ ప్రకటనలు చేయడం జరిగింది ఒకవైపు ఇందిరా పార్క్ లో సమ్మె జరుగుతుంటే మరోవైపు మరికొన్ని సంఘాలు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి విజ్ఞప్తి పత్రాలు ఇస్తా ఉంటే గత అనేక నెలలుగా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా వారికి తెలంగాణ వచ్చిన తర్వాత వేతనాలు పెంపు కోసము అదే విధంగా వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ వాటి మీద పోరాటాలు చేస్తున్న సందర్భంలో నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారు నోరు విప్పలేదు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు దాదాపు 3 నుంచి 3.5 లక్షల రూపాయల వరకు నష్టపోయారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక వాళ్ళకు రావాల్సినటువంటి ఒక శాలరీ బెనిఫిట్స్ కానీ డిఏ బెనిఫిట్లు కానీ ఇతర రకాలైనటువంటి ఒక ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒక బెనిఫిట్స్ కానీ మరి ఎన్నికల ప్రకటనలు ఎప్పుడెప్పుడైతే అవుతాయో ముఖ్యమంత్రి గారికి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఏ వర్గం అయితే వ్యతిరేకంగా కనిపిస్తుందో ఆ వర్గాన్ని తన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నంలో మాయమాటలు చెప్పేటటువంటి ఒక మాంత్రికుడిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు।